మన జీవితాల్లో దేవుడు మనకి ఎప్పుడూ ద బెస్ట్ నే ఇస్తారండి. దేవుడు ద బెస్ట్ ఇస్తే మనమే చేతులారా దాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. అది భార్యనే కావచ్చు, భర్తనే కావచ్చు, పిల్లలే కావచ్చు, కుటుంబమే కావచ్చు, ఆస్తే కావచ్చు, అంతస్తే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈరోజున దేవుడిచ్చిన ద బెస్ట్ని వద్దనుకొని విడిచిపెట్టి బ్రతుకుతున్న వారు ఎంతోమంది. చాలామంది కొత్త జంట పెళ్ళైన వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ అమ్మాయి నాకు సరైన అమ్మాయి కాదండి, నేను వివాహము చేసుకోవాలనుకున్న అమ్మాయి వేరే, ఆమె అయితే చాలా బాగుండు, లేకపోతే ఆ అబ్బాయి అయితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చినది ద బెస్ట్ అని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు ప్రియ సహోదర సహోదరి? ఈ రోజున దేవుడు ఇచ్చిన దాన్ని వదిలేసి నువ్వు దేని కొరకో పరిగెత్తున్నావు? ఒకవేళ నీకు అనుకూలంగా ఏ వ్యక్తులైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనుకూలంగా లేకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, కనిపెట్టి వారి కొరకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థయపడు. అయ్యా నా భార్యని మార్చండి, నా భర్తని మార్చండి, లేకపోతే నాకు తెలిసిన వారిని మార్చండి, నాకు అనుకూలంగా వారిని చెయ్యండి అని అడిగినప్పుడు దేవుడు చెయ్యలేడా? చూడండి, దేవుడు ద బెస్ట్నే ఇస్తారు కానీ మనమే అది గ్రహించలేము. మరి మనకున్న మరి అనేకమైన బలహీనతలను బట్టి మనమే ప్రతిదాన్ని వేస్ట్గా మన జీవితంలో చేసుకుంటూ ఉంటాం.